హాయ్ అండి, నమస్తే. నేను మీ అనురాధ. పల్లీలు మునగాకుతోటి కారం పొడి చేసి చూపెడతాను. ఇంతకుముందు ధనియాలతో కూడా చేశాను, ఇది వేరే వెరైటీ. ముందుగా 3 కప్పులు పల్లీలు తీసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పొట్టు తీయకపోయినా పర్వాలేదు. 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిసెనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర, ఈ మొత్తం వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. దీనిలో కూడా కడిగి ఆరబెట్టుకున్న మునగాకు 3 లేక 4 కప్పులు వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా ఏం పర్వాలేదు. 1 స్పూను పసుపు వేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కొంచెం పొడి పొడిగా అయ్యేట్టు వేయించుకోవాలి. మరీ మాడిపోకూడదు, సిమ్లో పెట్టి వేయించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బలు, కారంకి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఈ 3 కప్పులు పల్లీలు వేసుకొని 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. మెత్తగా వేయకూడదు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మునగాకు కూడా మిక్సీ వేసుకుందాము. ఇది బాగా మెత్తగా అయిన తర్వాత ఈ పల్లీల పొడిలో ఇది కూడా కలుపుకొని ఒకసారి లైట్గా మిక్సీ వేసుకుంటే మరీ మెత్తగా అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది. ఈ మునగాకు పొడి రైస్లోకి, ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసి కారప్పొడి 1 స్పూన్ వేసి పెడితే హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.